నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన లండన్ పర్యటనని రద్దు చేసుకున్నారంటే, ఇంతకుముందు మనకి వార్తలు వచ్చినాయి ఏంటంటే ఆయన తన కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం లండన్కి వెళ్ళాలనుకున్నారు. కాకపోతే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన లండన్ టూర్ని అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్స్ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్నటి వరకు మనం చూసాం లండన్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు వాళ్ళ కూతురి పుట్టినరోజు కోసం అని చెప్పేసి. నేను ఇప్పుడు చూస్తేనేమో మరి ఒక సైడ్ ఏం చెప్తున్నారంటే ప్రజల కోసం ఇక్కడ ఉన్నా అని చెప్తున్నారు, కానీ లోపల కథ వేరే ఉందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో మరి ఏంటి మన నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఏంటంటారు? యాక్చువల్గా సహజంగా మనకైతే పాస్పోర్ట్ ఉంటుంది, మనం చాలా ఫ్రీగానే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు రావచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన పాస్పోర్ట్ని కోర్టు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అందుకని ఆయన ఎక్కడికన్నా విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే కోర్టు విత్ కోర్టు పర్మిషన్ ద్వారానే బయటకు వెళ్ళాలి, అయితే అవకాశం లేదు. అయితే గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి అంత వరకు సరిపోయేది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి అయిపోయింది కదా, ఆటోమేటిక్గా పాస్పోర్ట్ పనిచేయదు ఇంకా. ఇప్పుడు జనరల్ పాస్పోర్ట్ అతనికి వర్క్ చేయాలి. అయితే ఈ పాస్పోర్ట్ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఆయన బయటకు వెళ్ళాలంటే. సరే, తెలంగాణలో ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే అదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన ఉంటుంది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు అతని నివాస స్థలం, మామూలుగా అడ్రస్ కరెఫ్ అడ్రస్. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ ప్రజాప్రతినిధి మీద అంటే ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఉన్న కేసుల్ని వేగంగా విచారణ చేయాలని చెప్పేసి కోర్టు డిక్లేర్ చేసింది కదా, దానికి సంబంధించినటువంటి కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోర్టు అక్కడి నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి ఈయన. అక్కడ అప్లై చేస్తే అక్కడ ఏమైంది, 5 ఇయర్స్ రెన్యువల్ చేయం, 1 ఇయర్ మాత్రమే రెన్యువల్ చేస్తాం అని అనడమే కాకుండా జడ్జి గారు ఏముందంటే ఆవిడ ఒక 25,000 రూపాయలు సొంత పూచీకత్తు పెట్టుకోవాలి అని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు నాకేమో అనుమతులు ఇచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి కోర్టు అబ్జెక్షన్ పెట్టింది, ఆ న్యాయస్థానం ఇచ్చింది, ఈ న్యాయస్థానం అబ్జెక్షన్ పెట్టింది, దీనికి నన్ను ఇంత అంటే నా ప్రాథమిక హక్కులు భంగం కలిగించేలా ఉన్నాయి ఈ కండిషన్స్ అని ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. అంటే చాలా విచిత్రం అన్నమాట. ఎందుకంటే జనరల్గా ఒక సంవత్సరం అయినా ఫ్రీ ఇచ్చిందంటే, రెన్యువల్కి ఒప్పుకుందంటే ఆటోమేటిక్గా వెళ్ళొచ్చు. నిజంగా ఆయన కూతురు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళొచ్చు రావచ్చు. కాకపోతే ఇక్కడ అందరం విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు, చాలా డిఫరెంట్ వ్యక్తి కదా అతను, అతను కొంచెం ప్రెస్టేజ్ ఇష్యూ. ఇప్పుడు 25,000 రూపాయలు అంటే అతనికి చాలా చిన్న అసలు అమౌంటే కాదు వాళ్ళ దృష్టిలో, పీనట్స్. కాకపోతే నన్ను కోర్టుకు వచ్చి అక్కడ నిలబడి నేను 25,000 నా వ్యక్తిగత పూచి కట్టాలా అనేటువంటి ఒక ఎగో అతనికి వచ్చి దాని గురించి హైకోర్టుకి వెళ్ళాడు అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కోర్టులు కొన్ని పరిధులు విధానాలు ఉంటాయి, దాని లోబడే అవి తీర్పులు ఇస్తాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాల్లో ఉన్న లోపాలు అతనికి బాగా తెలుసు, అందుకనే దాదాపు 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఈ 11 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగానే అయ్యాడు, సీఎం గారు కూడా అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కూడా. అంటే ఆ చట్టాల్లో ఉన్న లుసుగులు ఉపయోగించి కోర్టుకి వెళ్తామంటే అతను ఒక నామోషి, అంటే అతనికి వ్యక్తిగతంగా ఎలా భావిస్తాడు అంటే నేను ఒక దైవాంశ సంభూతుణ్ణి, ఈ కోర్టులు ఈ న్యాయస్థానాలు లేకపోతే ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా నా అండర్లోనే కింద ఉండాలి తప్ప వీటి అన్నింటికంటే కూడా అతీతుణ్ణి అనేటువంటి భావనలో మెలుగుతాడు ఆయన. అందుకని తను ఎప్పుడు కోర్టుకి వెళ్ళకుండా తనకు సంబంధించినటువంటి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు ఆయనకి సంబంధించిన న్యాయవాదులు పంపుతూ ఉంటాడు కోర్టుకి, దాని గురించి ఎంతైనా ఖర్చు పెడతాడు. ఈ 25,000 రూపాయలు పూచీకత్తు కట్టడం పెద్ద అంటే ఇగో గురించి ఇగో మట ఒక అహంకారంతో ఉన్నటువంటి మనిషి న్యాయస్థానాలు కానీ ఇక్కడ వ్యవస్థలు కానీ గౌరవించడం విధానం ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా మాట్లాడితే విలువలు విశ్వసనీయత అని పదాలు ఉపయోగిస్తాడు ఆయన. మరి గత ఈ 11 సంవత్సరాలు పోనీ, గత 5 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి ఆయన కోర్టుకు వెళ్ళాడు, మళ్ళీ కోర్టుకు వెళ్ళా. ప్రతిసారి ఆయన కోర్టుకు వాయిదా వచ్చిన రోజున అప్పుడల్లా ఏదో అధికారికంగా ఒక కార్యక్రమం ఉంది, లేకపోతే అధికార పర్యటన ఉంది, లేకపోతే ప్రజల గురించి నేను ప్రాణం చూడడానికి వెళ్ళవలసి వస్తుందని చెప్పి ఏదో వంక పెట్టి కోర్టుకు ఎగ్గొడతాం మొదలుపెట్టాడు ఆయన. ఈరోజుకి కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడు ఆయన మీద కొడుకత్తి కేసు వచ్చింది, అప్పట్లో ఆ సంబంధించినటువంటి వ్యక్తిని కూడా జైల్లో పెట్టారు, ఆ విచారణ కూడా కోర్టుకు వెళ్ళలేదు.
పాపం ఇతని వల్ల అతను 5 సంవత్సరాలు జైల్లో పడ్డాడు. నేను అంటుంది ఇప్పుడు న్యాయ వ్యవస్థను నిజంగా గౌరవించేవాడు అయితే కడిగిన ముచ్చోలు చెప్పుకుంటాడు కదా. నేను నాకు ఎన్ని రాజకీయ నా మీద ఉన్న కేసులన్నీ రాజకీయ ఒత్తిడితో వచ్చిన కేసులే, కక్షతో చేసిన కేసులే అని చెప్పేసి మాట్లాడతాడు కదా. అటువంటి కోర్టుకు వెళ్ళి తన చిత్తశుద్ధిని నిజాయితీ నిరూపించుకోవచ్చుగా, కడిగిన ముచ్చోలా బయటకు రావచ్చుగా. అతనే డిమాండ్ చేయాలి నా మీద ఇలాంటి అభియోగాలు వస్తున్నాయి కాబట్టి నేను వెంటనే మీరు వాయిదాలు వారానికి ఒకసారి అయితే అవసరం అయితే డైలీ నేను అటెండ్ అవుతాను, కోర్టుకి వెళ్ళిన కేసులు మాత్రం త్వర త్వరగా వేగవంతంగా విచారణ జరగాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. అది దొమ్మంటే అంతే తప్ప కోర్టు వాయిదాలని కొన్ని ఎగ్గొడతా కూడా నేను శుద్ధపోసలు అంటే మాట్లాడితే ఎలాగా, ప్రజలు కూడా హర్షించరు కదా. ఈరోజు అతను ఇప్పుడు నిజంగా రేపు వద్దున అతనికి ఉండడం అతని మీద ఉన్నటువంటి కేసులు కానీ విచారణ కానీ అంతా జరిగి అతను నిజంగా కడిగి ముచ్చులాగా బయటకు వస్తే మనంతా పోనీ హ్యాపీ అనుకోవచ్చు. లేదు దోషం తేలి మళ్ళీ అతను జైలు శిక్ష అనుభవించాడు అనుకో, మా మాజీ ముఖ్యమంత్రి గారు ఆర్థిక నేరాలతో జైల్లో ఉన్నాడని చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత సిగ్గుచేటు, అటువంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నామా అని సిగ్గుచేటుగా ఉంటుంది కదా. అందుకని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తను ఎలా ఉన్నాడంటే చాలా కడిగిన ముచ్చులా ఉండాలి, దానికి తగ్గట్టుగానే అతను వ్యవహరించాలి. ఈ రోజున అవసరమైతే తన కూతురు పుట్టినరోజు వేడుకలకు వెళ్ళడానికి కూడా రద్దు చేసుకుంటే సిద్ధపడ్డాడు తప్ప, ఆ 25 వేలు కట్టి కనీసం 1 సంవత్సరం పాటు వస్తుంది కదా, రెన్యూవల్ వస్తుంది కదా, దానికి ముందుకెళ్ళడు. అంటే అతను చేసే పనులన్నీ కూడా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. అంటే దీని వెనకాల ఏమైనా రీజన్ ఉందా సార్? అంటే కంపల్సరీ 5 ఇయర్స్ కావాలి అంటే మరి అక్కడికి వెళ్ళి ఏమన్నా ఉండాలనుకుంటున్నాడు, అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాడా? అంటే ఇప్పుడు సహజంగా కోర్టులు కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక పరిధుల ద్వారానే ఇస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద అనుమానం ఉన్నాయనుకో దానికి సర్టెన్ కండిషన్స్ పెడతారు. ఓకే ఓకే. ఆ కండిషన్ ద్వారా అంటే చాలా చట్టాలను లోబడే చేస్తారు తప్ప చట్టాన్ని పరిధి దాటి వాడు ఏం చేయలేరు కదా. ఈ రోజున ఆ కోర్టు చెప్పింది, రేపు హైకోర్టుకి వెళ్తే మాత్రం హైకోర్టు ఈ రోజున విచారణ చెప్తుంది. ఈరోజు సోమవారం, ఈరోజు విచారణ చేపడుతుంది ఇతర పాస్పోర్ట్ ఇష్యూ మీద. ఏం చెప్తుందో వేచి చూడాలి. ఏదైనా నేనంటుంది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఒక ఉన్నతమైన పదవులు అనుభవించిన వాళ్ళు కావచ్చు, ముందు వాళ్ళ వ్యవస్థలు గౌరవించాలి. వాళ్ళ కోర్టులను కానీ వ్యవస్థలు కానీ అన్నింటినీ గౌరవించి వాళ్ళ పారదర్శకంగా ఉంటేనే ప్రజలు హర్షిస్తారు. అంతే తప్ప నేను కోర్టులకి ఈ చట్టాలకి ఈ వ్యవస్థలకి అతీతుని నేను దైవాంశ చంపబోతుందంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగానికి కట్టుబడి ఎవరైనా మెలగాలి. అంటే ఇప్పుడు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఏంటంటే సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని దీన్ని చేస్తున్నారు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఇట్లా కొంచెం ప్రొలాంగ్ చేస్తే ఆయన వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, ఇంకా వెనక్కి రావాలని అనే ఆలోచన అయితే లేదు ఆయనకి అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. రెండవది ఏంటంటే ఇతను నేను చెప్తున్నాను కదా, అతని చట్టాల్లో ఉన్న లోపాలు అతను బాగా తెలుసు. ఏదో రకంగా డబ్బు విపరీతం ఖర్చు పెడతాడు. కొన్ని 1 లక్ష రూపాయలు అంటే ఒక గంటకి 1 లక్ష రూపాయలు ఫీజు తీసుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైన న్యాయవాదులందరినీ పెట్టుకుని ఉంటాడు, పెట్టుకోగల సమర్థుడు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా ఈ 5 సంవత్సరాలు గడిపేద్దాం. అతని దృష్టిలో 2029లో మళ్ళీ అతను ముఖ్యమంత్రి అవుతాడని ఒక భావన, ఒక కళ్ళలో భ్రమలో ఉన్నాడైనా. అప్పుడు దాకా వచ్చేస్తే అప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిపోతాను, అప్పుడు మళ్ళీ అధికారికంగా కార్యక్రమాలను ఏదో అడ్డు పెట్టచ్చు అనేటువంటి ఒక భావంతోటే ఉన్నాడు. నిజంగా అతని మీద ఉన్న కేసులు ఆర్థిక నేరాలు కరెక్ట్గా ఏదో రాజకీయ కక్షలో చేసింది అంటే దాదాపు 45 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? ఊరిని సీజ్ చేయరు కదా, లోపాలు ఉన్న వల్లనే కదా. ఇవన్నీ కాదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వ్యవస్థలను గౌరవించి కోర్టులకు హాజరవ్వండి, కోర్టు చెప్పినట్టు అడవండి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.